नमस्ते वेलकम टू एसटीवी न्यूज़ ना पेरु अनिल गुटका स्थावरालपै पोलीसुल दाडुलु कृष्णा जिल्ला मोफ मंडलं निडमूलुलो निषेधित गुटका मरियु नकिली सिगरेट अम्मकालु सागिस्तुन्न ముఠాను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుండి 3 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ మహమ్మద్ బాషా మాట్లాడుతూ నిషేధించిన గుట్కా మరియు మత్తు పానీయాలను గాని గంజాయి గాని అమీనా సరఫరా చేసిన రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని చెడు వ్యసనాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులపైనే ఉంది అని తెలియజేశారు. అందరికీ నమస్కారం. గౌరవనీయులు కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ కౌశల్ గారి ఆదేశాల మేరకు చల్లపల్లి సర్కిల్ లో కూచిపూడి ఏరియాలో యాంటీ డ్రగ్స్ స్మగ్లింగ్ డ్రైవ్ లో భాగంగా నిషేధిత పొగాకు ఉత్పత్తుల మీద గుట్కాల మీద విస్తృతంగా నిఘా పెట్టబడినది. దానిలో భాగంగా మన చల్లపల్లి సీఏ గారి ఆధ్వర్యంలో కూచిపూడి ఎస్ఐ గారు వెంకటేశ్వరరావు వాళ్ల యొక్క స్టాఫ్ వచ్చిన సమాచారం మేరకు నిడుమూలలోని కొన్ని షాపుల్లో నిషేధిత గుట్కా పదార్థాలు ఉత్పత్తులు అమ్ముతున్నారని సమాచారం రాగా వెంటనే వాళ్ల యొక్క టీమ్ తో డ్రైవ్ చేసి అక్కడ సుమారు 3 లక్షల విలువ గల నిషేధిత గుట్కాలను సీజ్ చేశారు. వాటికి సంబంధించిన షాపులకు సంబంధించి ముయ్యూరుకు చెందిన నంబూరు సుబ్బారావు, నిడుమూలుకు చెందిన కొన్నూరు కణికుమారు మరియు జూపుడి వెంకటేశ్వరరావును చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసినారు. ఎవరైనా నిషేధిత గుట్కాలను పొగాకు ఉత్పత్తులను తయారు చేసిన అమ్మిన చట్ట ప్రకారం నేరము కాబట్టి వీరి మీద చట్ట ప్రకారం చర్య తీసుకున్నాము, అరెస్ట్ చేశాము. ఎవరైనా సరే ఇటువంటి అక్రమాలకు గాని ఇటువంటి అమ్మకాలకు గాని పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాము. కాబట్టి ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఈ యొక్క ఉత్పత్తులను గాని ఈ నిషేధిత పదార్థాలని అమ్ముతుంటే వెంటనే మాకు సమాచారము అందజేయవలసిందిగా పబ్లిక్ ని కోరుతున్నామండి. ఈ యొక్క కేసులో మంచి ప్రతిభ కనబరిచిన ఎస్ఐ గారికి మరియు మా కానిస్టేబుల్ గారైన నరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. దీని మొత్తాన్ని టీమ్ ని లీడ్ చేసిన మన సిఐ గారు ప్రత్యేకమైన శ్రీనివాసరావు గారికి, వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు అండి. వీళ్ళకి రివార్డు కూడా ప్రకటిస్తామన్నమాట.